నెక్స్ట్ పాయికరావు సంబంధించి మనం ఇందాకలా మాట్లాడుకున్నాం విజయనగరం జిల్లాకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు రాజాం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న కంబాల జోగులను నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ జిల్లాలో పాయికరావుపేటకు స్థాన చలనంలో భాగంగా మార్పులు చేర్పుల భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది ప్రస్తుతం కంబాల జోగులకి ఇది కొత్త నియోజకవర్గం ఆయన ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు వంగలపూడి అనిత టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు వంగలపూడి అనిత ఫైర్ బ్రాండ్ నేత యాక్చువల్గా ఆమెది కాయికిరావుపేట నియోజకవర్గమే కానీ గత ఎన్నికల్లో ఆమె కోవూరు నియోజకవర్గం వెళ్ళి మంత్రి చేతిలో ఓడిపోయిన పరిస్థితి కనిపించింది తిరిగి పాయికిరాపేటలోనే ఆమె పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తిరిగి పాయికరావపేట నుంచి ఆమె అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు ఈసారి కంబాల జోగులు వర్సెస్ వంగల్పూడి మధ్య పోటీ ఉండబోతుంది యాక్చువల్గా పాయిక్రావపేట అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇక్కడ గొల్ల బాబురావు ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో గొల్ల బాబురావును కూడా ఒక రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది మార్పులు చేర్పుల్లో భాగంగా కొన్ని మార్పులు జరిగినప్పటికీ కేవలం ఇద్దరికే చిత్తూరు శాసనసభ్యుడు శ్రీనివాస్కి అలాగే పాకిరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబురావుకి మాత్రమే రాజ్యసభ అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది మిగతా ఎమ్మెల్యేలకు ఎక్కడ అవకాశం దక్కని వాతావరణం అయితే కనిపిస్తోంది ఆ అంశం ఇక్కడ దీనికి ముడిపడి ఉన్నది కాబట్టి నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను కంబాల జోగులు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్గా వచ్చారు ఆల్రెడీ ఆయన శాసనసభ్యుడే విజయనగరం జిల్లాలో రాజాన్న శాసనసభ్యుడు మార్పులు చెర్పులో భాగంగా మార్చారు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంగలపూడి అనిత ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు